నెగరునార్ బస్సి వాసవ్యం మాట్లాడుతున్నామండి. మాకు ఇల్లు కూలిపోయినంత తర్వాత భారీ వర్షాలు పడ్డాయి మేడం. పడ్డప్పుడు మొత్తం పారి కూడా మొత్తం కూలిపోయాది. మన వివేకన్న గారు వచ్చి మా ఇల్లు మొత్తం పరిశీలించిన తర్వాత మాకు ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. అన్నగారు ఇతిన పది నిమిషాలలో వచ్చాడు. ఆర్థిక సాయం 25,000 చేశాడు. మళ్ళీ గురువలక్ష్మి కూడా 3 లక్షలు చేస్తాన్నాడు అన్నగారు. వివేకన్న మా ఇంట్లో ఉన్నాడు, మొత్తం చూసిండు. మాకు ఆర్థిక సమస్య ఏమున్నా కానీ మొత్తం ఆయన తీల్చి పోయిండు. ఒక ఎమ్మెల్యే వచ్చే ఎమ్మెల్యేలను నేను ఇంతవరకు చూడలేదు. అన్న అంటే నాకు వివేకన్న అంటే చాలా. ఈసారి కూడా ఆయన రావాలి. వచ్చి చూసి మాకు కొంచెం ఆర్థిక సహాయం చేశారు. 25,000 ఇచ్చారు. మళ్ళీ కట్టుకునేటప్పుడు సహాయం చేస్తామన్నారు. గృహలక్ష్మి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు. 3 లక్షలు అన్న. 9 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది? మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మా పాప పుట్టినప్పుడు కిట్టుతో సహా ఇంటికి తీసుకొచ్చి దింపారు. అన్ని ఇచ్చారమ్మా. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గ్రేట్ అమ్మా. ఇలాంటి ప్రభుత్వం అనేది నేను ఇక్కడ వరకు ఎక్కడ చూడలేదు. చిన్న విషయాలను కూడా పట్టించుకున్నందుకు అన్నగారికి చాలా నేను కృతజ్ఞత ఉంటున్నామండి. ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కేసీఆర్, జై వివేకన్న నాయకత్వానికి.